जी इवे मूल वज्रा कोटेश्वर दुंडे विव पाक लक्ष रूपये ऐसा बोलता है वीट विलव पाक लक्षल पाक रूपये मुख्य गाजु मुख जी तमाशा चेस्तुन्नारा तमाशा सर ये गुड्डवाड़ो चेप्तारु ई गाजु पेंकलनी नीकु धोका तिरिपिंचि एवडो बागा मोसं चेशारु ये तमाशा साब मैं वस्तामु इदिगो मी वज्रालु अदन हेलो धनपतिराव गारु गुड इवनिंग गुड इवनिंग गुड इवनिंग नमस्ते डाक्टर साब मीरु नंदिनि बाबा इदिगो डाक्टर నిశ్చితార్థం రోజున కోటేశ్వరరావు గారు ఇచ్చిన వజ్రాలు నకిలీవి ఏమిటి ఆ వజ్రాలు నకిలీవంటారా ఇంపాసిబుల్ ఏమిటయ్యా ఇప్పుడేగా సేట్ చూసి నకిలీవని చెప్పింది ఏమిటండి మీరు అనేది మల్టీ మిలియనర్ కోటేశ్వరరావు ఆఫ్టర్ ఆల్ 5 లక్షల కోసం మిమ్మల్ని మోసం చేస్తారంటారా ఇది కాదయ్యా ఇదిగో చూడండి ఇంకా మీ వేంకడ మీద నమ్మకం లేకపోతే మీ అల్లుడు రాజేష్ ఉన్నాడుగా అతన్ని అడగండి అతన్న ఈ చిన్న విషయానికి అతన్ని ఎత్తులేండి నేను వస్తానండి మీరు పదండి అమ్మా శాంతమ్మ తల్లి నువ్వా నాకు గాక మరెవరుకుంటుందమ్మా నిన్ను చూడాలనే ప్రేమ పావులంటి పాతకుడివి నీకు ప్రేమ కూడానా పావను తీలను అవన్నీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్నట్టుగానే భావిస్తాను కాని ఇవాళ నిధి రహస్యం మాత్రం నువ్వు నాకు చెప్పి తీరాలి లేకపోతే ఊరుకోను నువ్వు ఊరుకోకపోయినా ఊరేసుకుని చచ్చినా సరే ఆ నిధి రహస్యం మాత్రం చెప్పను ఇలాంటి వంకర సమాధానాలు చెప్పి లాభలేదమ్మా నిజంగా డబ్బుకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా మా అమ్మ కదు మా తల్లి కదు ఆ నిధి ఎక్కడ ఉందో చెప్పమ్మా గంగలో ఉంది పోయి దొంగరా హాయ్ మామా ఏ మామా ఏంటి ఏంటి విశేషం ఊరికి మారుమూలగా ఈ రహస్య మందిరం తాటుమాటుగా నీ రాకపోకలు ఎనీథింగ్ హాయ్ మామా అబ్బే ఏం కాదు దేశం కన్నుగ పేరు రెండో కాపురం ఏదో పెట్టుంటాడు బాసుడు కంగ్రాచులేషన్స్ ఇది ట్రూ మామా అలాంటివన్నీ కాదండి అక్కడ ఎవరు లేరండి ఎవరో లేకపోతే ఎందుకు కంగారు ఎందుకు ధైర్యంగానే ఉన్నానండి అయితే రండి చూద్దాం అడిగారు అది కాదండి ఏది కాదు అది కాదండి ఈ పేపాల కథను నా దగ్గర కుదరు అది प्रवर्ति మన ఇంటికి వెళ్ళే సరికి డాక్టర్ రెడీగా ఉండాలి విత్ ఇన్ 2 డేస్ యు ఆల్ రైట్ థాంక్స్ యాగతానలు పెట్టాలి కుర్రాడు యాడకూడదు కన్నకూడదు ఏడ్చారా అల్లుతారు మీ వీపులు కన్నిపోతాయి वेरी गुड मांगर अटे बाबू बच्चे गुड కైలాసం అల్లుడు ఇక్కడే ఉన్నాడయ్యా అమ్మో చూశాడంటే ఆ ఏడు మొహన్ ఆడించమని మనమోహన్ పడేస్తాడు జారుకుంటా మంచిది హాయ్ మామా ఏమండి పిలుస్తున్నారు నన్ను పిలిచారా వస్తున్నాను అరే ఏడు బాబు మరీ ఏడుస్తున్నట్టున్నాడు ఏంలేదండి అస్తమానం అలవాటు ఇచ్చిన తాతయ్య ఎత్తుకోకుండా పారిపోతున్నారని అదే లేదండి ఫ్యాక్టరీ పనులు
ఇక మీదర ఫ్యాక్టరీ పనులను నేను చూసుకుంటాం బాప్పని మీరు చూసుకోండి ఏనన్న తాత ఎత్తుకోలేదని కోపం వచ్చిందా కొడతావా 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 అన్న అంటే బాబు మళ్ళీ తాతావా తొచ్చు అన్న తాత 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 ఓహో మల్ల భరపతిరావు గారా అవును అడ్వాన్స్ సంగతి ఏంటి ఇస్తానా కథ బాకీ ఉండేలాగా మారుతున్నా రెండోలో ఇస్తాను ఏమిటండి మీరు వారం రోజులు పట్టి ఇదే మాట చెప్పుకొస్తున్నారు మీ అల్లుడు గారు పని ఇంకా మొదలట్లేదా అని అడుగుతూనే ఉన్నారు మీ ఇద్దరి మధ్య నేను నిలిగిపోతున్నాను అసలు నా కాంట్రాక్ట్ అక్కర్లేదు అని మీ అల్లుడి గారితో చెప్పమంటారా చెప్పేమంటారా చెప్పండి ఈ మాత్రం నాకు అల్లుడు గారితో చెప్పాలండి అదే ఒకళ్ళొకళ్ళు నమ్ముకోపోతే ఎట్లాగయ్యా ఆ మాత్రం నమ్మకలేదు నా మీద ఇస్తానులేవయ్యా రేపే ఇస్తానులే నువ్వు పని మొదలట్టు ఇది ఆఖరిసారిగా నమ్ముతున్నాను 24 గంటల లోపుగా మీరు అడ్వాన్స్ ఇచ్చారా సరే లేదా ఈ విషయం మీ అల్లుడి గారితో చెప్పేస్తాను అంతే అల్లుడి గారితో చెప్తాను అల్లుడి గారితో చెప్తాను అంటాడు వీడెవరండి చెప్పడానికి ఆ మాత్రం మనం చెప్పుకోలేమా ఏమిటి అల్లుడి గారు అల్లుడి గారు డబ్బు కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్నగారితో చెప్పి ఓ 10 లక్షలు ఇప్పించండి అంటే ఇప్పించరు ఆ తర్వాత వాళ్ళు అడిగారా మరి ఇచ్చావా అల్లుడు గారు సమయానికి అందవలసిన డబ్బు అందలేదు నాన్నగారితో చెప్పి ఒక 10 లక్షలు సర్దుబాటు చేయిస్తే నిజమే మరి మీకు మొహమాటంగానే ఉంటుంది కానీ నా పరిస్థితులు అవసరాలు ఇబ్బందులు మళ్ళీ 15 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానండి అంటే ఇచ్చింది పుచ్చుకోవడం మా వంశంలో లేదు దానంగానో ధర్మంగానో ఇవ్వటం మాకు అలవాటు అండర్స్టాండ్ ఎలాగైనా మీరు ఆల్ రైట్ ఢిల్లీ డైల్ చేయి డాడీతో మాట్లాడతాను 4229 55 హలో ఢిల్లీ అండి నాన్నగారు హలో హలో ఇది డాడీ డాడీ ఐఎమ్ రాకేష్ హియర్ ఏంటి నన్ను బెంగ పెట్టుకున్నారా బై డాడీ ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్ ఎస్ షీజ్ ఆల్సో క్వైట్ ఫైన్ డాడీ నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి 10 లాక్స్ అదే పాకెట్ ఎక్స్పెండిచర్కి రేపు సాయంత్రం పంపిస్తారా ఎస్ హోల్డ్ ఆన్ ఇట్స్ క్వైట్ ఆల్ రైట్ డాడీ నేను తప్పకుండా పంపిస్తుంది ఫైన్ డోంట్ వరీ అబౌట్ మీ ఓకే ఉంటారా బాయ్ కైలాసం వస్తున్నాయి వస్తున్నాయి 10 లక్షలు వస్తున్నాయి పోతున్నాయి పోతున్నాయి నిధి రహస్యాలు పోతున్నాయి చిక్నూరు బై ఎప్పుడు అప్సకుడు మాట్లాడుకును అయ్యా మీకు ఇంకా అర్థం కావటం లేదా ఆ ముస్లాం మహిళ పిలిచిందా అల్లుడు గారు అలా వెళ్ళిపోయారా ఈ అభిమానం ఇలా పెరిగిపోయి అవకాశం చూసుకునే ఆ ముసలమ్మ ఆ నిధి రహస్యం కాస్త అల్లుడు గారు చెవులో ఊరేస్తుంది ఆ తర్వాత నిజమేనయ్యో ఈ క్షణం నుంచి ఆవు నోటంపుట వచ్చే ప్రతి మాట మనం వినాలి అమ్మా అమ్మల గన్నయ్య మమ్మగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అమ్మా మీ ఆరోగ్యం చక్కబడాలని జగజ్జనుడికి అర్చన చేయించాం ఈ సాయి కట్టుకోండి నాకెందుకులే నాయ అమ్మమ్మ అలా అనకూడదు అమ్మకు కోపం వస్తుంది కట్టుకోండి కట్టుకోండి ఇది సాయి కట్టుకుంటే మళ్ళీ ఏకాదశి నాటికి మామూలు మరిపోతారు వస్తానమ్మా సాంబసరా శివ సాంబసరా ఇప్పటి వరకు బ్యాంక్ దగ్గర కూర్చుని వస్తున్నా ఢిల్లీ నుంచి డబ్బు రాలేదు బ్యాంక్ టైం అయిపోయిందని నన్ను బయటికి పంపన్నా ఏమిటిది పంపుతానన్న డబ్బు పంపలేదు ఆయన ఇచ్చిన డైమండ్స్ గాజు మొక్క అంత గోలుమాలగా ఉండే ఢిల్లీ పండి అల్లుడు గారు చెప్పాడని వెంకట గారితో నేనే మాట్లాడతాను హలో ఢిల్లీ అండి 4229 55 నమస్కారం అండి అయ్యా మీ యక్కుడు గారు హలో హలో నమస్కారం నమస్కారం మావు గారు నమస్కారం నేను ధనపత్రావుని ధనపత్రావు ఎవరండి ఎంత ధనపత్రావు అండి నల్ల ధనపత్రావు మీ బియ్యంకుడిని మీకు ఎవరు కావాలి మా బియ్యంకుడు అయ్యా కోటేశ్వర గారు మల్టీ మిలియనీర్ కోటేశ్వర గారు ఇక్కడ మల్టీ మిలియనీర్స్ లేరు కోటేశ్వర గారు లేరు ఇది పోలీస్ కమిషనర్స్ ఆఫీస్ వాట్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఇట్ ఈస్ పోలీస్ కమిషనర్స్ ఆఫీస్ ఏమిటయ్యా రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ ఏమిటండి నిన్న ఉదయం అల్లుడు గారు ఫోన్ చేసినప్పుడు నాకు బాగా జ్ఞాపకం 4229 55 ఇదే తోటే కదా చేశాను అవునయ్యా నిన్న అల్లుడు గారు కూడా ఇదే నెంబర్ తో వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడు
ఇప్పుడేమో పోలీస్ కమిషనర్ ఆఫీసర్ అంటున్నారు. అంత గడపన ఉన్నాయి. ఇదిగో అసలు నెంబర్ అల్లుడు గారిని అడుగుదాం. అల్లుడు గారు, అల్లుడు గారు రాధమ్మ గారిని పెద్దమ్మ గారిని తీసుకుని బయటికి వెళ్ళారండి. ఏమిటి, పెద్దమ్మ గారిని కూడా తీసుకెళ్లారా? అవునండి. అయ్యా ఏమిటయ్యా, సమయం దొరికింది కదా అని ఆ నిధి రహస్యం కాస్త అల్లుడు గారు చెవిలో చూస్తుందేమో. అవునయ్యో, ఏం చెప్తున్నారన్నమాట?